ప్రైజ్ ద లార్డ్. ప్రభు నామమునకు మహిమ కలుగును గాక. ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ ప్రభు నామములో వందనాలు, శుభవందనాలండి. అంత బాగున్నారా? చాలా సంతోషం. ఈ దినము కూడా క్రీస్తు ప్రభును గురించిన ఒక ముఖ్యమైన మాటలను మనం ధ్యానం చేసుకుందాం. రండి, లేఖనాలను, దైవ వాక్యమును, దేవుని యొక్క ఉపదేశమును విని ధరించి ఆశీర్వాదకరంగా నడుచుకుందాం. ప్రియులరా, ఈరోజు ఒక మంచి మాటలు మీ కొరకు దేవుడు సిద్ధపరిచిన మాటలు మీరు వింటున్నారు. కాబట్టి మీ పనులు ముగించుకుని మరి వాక్య ధ్యానం యొద్దకు రావాల్సిందిగా మనం చేస్తున్నాం. రానున్న దినాల్లో మరి ఇట్లా వాక్య పరిచర్యలు ఈ టీవీల ద్వారా వింటారో వినలేరు తెలియదు, కానీ ప్రభు కృప కల్పించుకుని ప్రభునామాన్ని ఘనపరచుదాం. ఈ రోజున దేవుడు ఏర్పరచుకున్నటువంటి వ్యక్తులు ఏమై ఉన్నారు, వారెంత గొప్ప ఉన్నతమైన వారు, ఆయన ఏర్పాట్లో లేకపోతే ఎంత ప్రమాదం ఉంది, ఈ విషయాలను మనం ధ్యానం చేసుకోవాలి. దేవుని ప్రజలు దేవుని చేత పిలువబడి ఆయన దేవుని చేత హృదయములో ఒక రక్షణార్థమైన కార్యమును స్థాపించబడినటువంటి ప్రజలు, వీరు దేవుని చేత ఎన్నిక చేయబడిన వారు. కాబట్టే వారు దేవుని ఏర్పాటులో ఉన్న వారికి ఆశీర్వాదాలు, దేవుని ఏర్పాటులో లేకపోతే ఎంత నష్టమో అది తప్పనిసరిగా మనం తెలుసుకోవాలి. కాబట్టి 2వ పేతురు పత్రిక 1వ అధ్యాయము 10వ వచనములో చదువుతా చూడండి. అందువలన సహోదరులారా, మీ పిలుపును ఏర్పాటును నిత్యము చేసుకునుటకు మరి జాగ్రత్త పడుడి. ఈరోజు మంచి మాటలు మనం వినబోతున్నాం. ప్రియులరా, దేవుని ఏర్పాటులో ఉన్నటువంటి అనుభవం దైవజనుడు పేతురు మరి సంఘానికి, సహోదరులారని సంఘానికి ఒక హెచ్చరికగాను ఒక మెలకువగాను ఒక మంచి ఉద్దేశం తెలియపరుస్తున్నారు. ఏంటంటే దేవుని పిలుపులో మీకున్న దేవుని పిలుపును, మీకున్న దేవుని చేత ఏర్పాటును అది మరి ఎక్కువగా జాగ్రత్త పడుడి. ఏదో పిలుపు ఉంది, దేవుని చేత ఏర్పాటు ఉంది, దానిని జాగ్రత్త చేసుకునండి అనే మాటలు మనం చూస్తాం. ఏర్పాటు చూడండి, ఒక క్రికెట్ జట్టులో చేరాలంటే మన భారతదేశంలో వందల వేల మంది ఉన్నారు మంచి ఆటగాళ్ళు, క్యాచ్ చేయగలిగిన వారు, బ్యాట్ చేయగలిగిన వారు, కానీ అందరూ తీసుకోరు. దానిలో కొందరినే ఎన్నిక చేసుకుంటారు. జట్టులో ఎన్నిక చేయబడిన వారే దానిలో ప్రవేశించగలరు. అంతేకాదండి, ఒక ఇంటర్వ్యూకి వెళ్తారనుకోండి, ఉద్యోగం ఇంటర్వ్యూలోకి వెళ్ళినప్పుడు దానిలో ఆ ఇంటర్వ్యూలో కొంతమంది ఎన్నిక చేయబడతారు. ఎన్నిక చేయబడిన వారే ఆ ఉద్యోగమును స్వతంత్రించుకోగలరు. ఏదన్నా ఒక పని అయినా, ఏదన్నా ఒక టాపిక్ పైన, ఇంకొక ఏదైనా చూడండి, ఎన్నిక చేయబడాలి. చూడండి, ఒక సేవకు, ఒక సేవకుని దేవుడు ఎన్నిక చేసుకుంటాడు. ఒకవేళ దేవుని చేత ఎన్నిక చేయబడని సేవకుడైతే నీ ఎంతో కాలం చేయలేడు, నిలవలేడు. తుఫాన్లు, శోధనలు వచ్చినాయి అనుకోండి, నిలవబడలేడు. అంతేకాదు, దేవుని ఆత్మచేత పరిపూర్ణులుగా ఉండలేరు. ఇంకా చెప్పాలంటే పరలోకమందున్న దేవుడు యేసుక్రీస్తు భూమి మీదకి వచ్చినప్పుడు, బాప్తిస్ కార్యక్రమం జరిగినప్పుడు పరలోకమందున్న తండ్రి మాట్లాడారు, ఈయన నేను ఏర్పరచుకున్న నా కుమారుడు, ఈయన నేను ఏర్పరచుకున్న నా కుమారుడు, ఆయన ఎందు నేను ఆనందిస్తున్నాను. దేవుని ఏర్పాటులో దేవునికి ఆనందం ఉంటుంది, దేవుని చేత ఏర్పాటు చేయబడినప్పుడు ఆశీర్వాదం ఉంటుంది. ఇంకొక మాట ఏమన్నా రాయబడి ఉంటుందంటే, పిలువబడిన వారు అనేకులు కానీ ఏర్పాటు చేయబడిన వారు కొందరే. అంటే ఈ ఏర్పాటులో ఉన్న ఒక గొప్ప శాశ్వత జీవితం ఏదో ఉంది. ప్రియులారా, నువ్వు రక్షించబడటానికి దేవుని ఏర్పాటు ఉంది. దేవుని ఏర్పాటులో ఉన్న వారికి ఏయో గొప్ప ఉన్నతమైనవి ఉన్నాయి. దీనిలో ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తున్నా, యోహాను సువార్త
పదిహేనో అధ్యాయం 16 వచనంలో ఏమని రాయబడి ఉంటుందంటే, మీరు లోకములో నుండి ఏర్పాటు చేయబడిన వారు. ఆ మాట మొదటి మాట. ఎక్కడి నుంచి ఏర్పరచుకున్నాడు, నువ్వు ఎక్కడున్నావు అంటే మనం ఎక్కడ వారమంటే లోకము. లోకం అంటే వాక్యమే చెప్పుద్ది, లోకములు ఉన్నదంతా నేత్రాశ, శరీరాశ, జీవపు డంబం. అంత మాత్రమే కాదు, అంటే ఈ నేత్రాశ, శరీర, జీవపు డంబము ఇవి దేవుని రాజ్యానికి హక్కుదారులు కారు, దేవుని చేత నడిపించబడేవారు కాదు. ఇవి దేవుని ఎరగని సరుకు, దేవుని ఎరగని గుంపు. ఈ లోకం అంతా దేవుడంటే తెలియదు. చూడండి, ఆ లోకములో నుండి, లోకములో ఇవి ఉన్నాయి, లోకమంతా నిన్నుంద లోకాశతో, నేత్రాశతో, జీవపు డంబముతో నిండి ఉంది లోకం, నింపబడిపోయి ఉంది. అంతేకాదు దురాత్మల సమూహముతో ఉంది ఈ లోకం, మనుషుల జ్ఞానముతో ఉంది, మనుషుల రకరకాల టెక్నాలజీ జ్ఞానముతో నిండి ఉంది. ఇట్టి వాటితో రక్షకుడైన క్రీస్తుని తెలుసుకోవటం కష్టం. అయితే దేవుడు ఎన్నుకున్నాడు. మొట్టమొదటి మాటలో నువ్వు లోకములో నుంచి, నువ్వే కులమైనా ఏ మతమైన, కులం ప్రాముఖ్యత కాదు, ధనం ప్రాముఖ్యత కాదు, నీ స్థితి పాపపు స్థితి కాబట్టి అక్కడి నుంచి ఏర్పరచుకున్నాడు. దీనిలో కొన్ని మాటలు మీకు జ్ఞాపం చేస్తాను ప్రియులారా. దేవుడు ఎన్నిక చేసుకున్నాడు, ఏర్పరచుకున్నాడు లోకములో నుండి. రెండో మాట కూడా మీకు జ్ఞాపం చేస్తా, చూడండి. లోతును గురించి మనందరికి తెలిసిన విషయం, లోతు 13 అధ్యాయం ఆది కాండం, లోతు 13 అధ్యాయంలో ఒక దైవజనుడు, ఒక అబ్రహాం, ఒక పిలుపులో, ఒక ఏర్పాటులో ఉన్న, ఒక నాయకత్వం క్రింద ఉన్నటువంటి లోతు ఇప్పుడు ఒకనొక సమయంలో అతని యొక్క నాయకత్వంలో ఇతను అభివృద్ధి దాటగా కనిపించుద్ది. ఒక అభివృద్ధిలోనికి వెళ్ళినట్లుగా, సంపదలోనికి వెళ్ళినట్లుగా, ఆశీర్వాదపు కరమైనటువంటి అనుభవంలోనికి వెళ్ళినట్లుగా. మనం కూడా చూసారా, సేవలో కొంతమంది ఆశీర్వాదకరంగా కనిపిస్తారు. అట్టివారు బహు జాగ్రత్తగా గ్రహించాలి, వినాలి. ఈ లోతు ఇట్లాంటి సమస్యలు, కలహాలు, కలతలు, వేరే వేరే సందర్భాలు సహజంగా కలుగుతూ ఉంటాయి కదండి. అలాంటి పరిస్థితుల్లో అబ్రహాము ఉపదేశం క్రింద లేనట్లుగా, అబ్రహాము నడిపింపులో లేనట్లుగా మనకు కనిపించుద్ది. అబ్రహాము అనే ఆ దైవజనుడు, ఆ విశ్వాసులకు తండ్రి, ఆ నాయనగారు అన్న మాట ఇతను ధిక్కరించినట్లుగా ఆయన అన్నారు, నువ్వు కుడితట్టుకు వెళ్ళినట్లయితే నేను ఎడమ తట్టునుంటా, నువ్వు ఎడమ తట్టుకు వెళితే నేను కుడి తట్టునకు ఉంటా, మనం కలిసి నివసించలేనంత ఆస్తి ఎక్కువ అవటం చేత ఆ పని వారికి కలతలు ఎక్కువ అవుతున్నాయి కాబట్టి మనము కలతలు కలిగి ఉండటము ఇది న్యాయము కాదు. నువ్వు కుడి తట్టు ఉంటే నేను ఎడమ తట్టు ఉంటా, నువ్వు ఎడమ తట్టు నేను కుడి తట్టు ఉంటానని ఒక ఉపదేశం, ఒక సేవకుని ఉపదేశం. ఈయన ఆ సేవకుని ఉపదేశం క్రింద లేనట్టున్నాడు, నాయకత్వం క్రింద లేనట్టున్నాడు, నాయకత్వం నుంచి తప్పినట్టున్నాడు. అప్పుడు ఆ మాట ఆది కాండం 13 అధ్యాయము 11 వచనంలో ఒక మాట రాయబడి ఉంది, కాబట్టి లోతు తనకు యోర్దాను ప్రాంతం అంతటిని ఏర్పరచుకొని తూర్పుగా ప్రయాణము చేసేను. 10వ వచనంలో ఏమని ఉంటుంది, దేవుడైన యెహోవా సొదొమ గొమొర్రాను పట్టణములను నాశనము చేయక మునుపు సోయరుకు వచ్చు వరకు ఆ ప్రదేశమంతా యెహోవా తోట వలె, నీరు పారు తోట వలె పచ్చగా, పచ్చిగా, ఆకర్షణీయముగా, అందముగా ఉంటుంది ఈ ప్రాంతాన్ని. చూడండి, కుడితట్టుకు వెళ్ళ అనే ఉపదేశమును, ఎడమ తట్టు ఉండు అనే ఉపదేశమును, ఆ నాయకత్వమును అబ్రహాము ఆలోచన క్రింద లేకపోవటం చేత అతడు సుచిత్తుడిలా కనిపిస్తాడు. కన్నులెత్తి చూస్తే ఆ ప్రాంతము మృత సముద్రము, ఏదో ఒక దినమున అగ్ని గ్రంథకములు అక్కడ పడబోతుంది, అది నాశనం అవుతుంది అనే ఒక ప్రవచనమును తెలుసుకోలేకపోయాడు. అబ్రహాముగా ప్రాంతం కనపడలేదా? కనపడు, తెలుసు. దేవుని చిత్తములో ఉన్న వ్యక్తి అది పచ్చిగా, పచ్చగా, ఉన్నతంగా ఉన్న ఆకర్షించబడరు. లోతు లాంటి వారు ఎంతమంది లేరు. జనాలను చూచి వెళ్ళే విశ్వాసము, జనాల మీద పునాది వేసుకునేవాళ్ళు, కులాల మీద సంఘాలు పునాది వేసుకునేవాళ్ళు,
కదండి. సూచక్రియలు అద్భుతాల మీద స్టేజీల మీద నడుస్తుంటే చూచి తరించి భరించిపోయేవాళ్ళు ఎంతోమంది చూడండి. వారి పునాది అద్భుతాల మీద, సూచక్రియల మీద, ఏదో జరుగుద్ది, ఏదో దేవుడిస్తాడు అనే పునాది, వాటి మీద కన్నులెత్తి లోతువలే. అంటే దీని అర్థం ఏంటంటే ప్రియులారా, అతడు 11 వచనంలో ఏమని రాయబడి ఉందంటే, యోర్దాను ప్రాంతం అంతటిని అతను చూసిన ఆ ప్రాంతాన్ని ఏర్పరచుకున్నాడు, మూట కట్టుకుంటున్నాడు. నాశనకరమైన ప్రాంతాన్ని, లోకాన్ని, దేవుని ప్రేమ లేని స్థలాన్ని, దేవుని చిత్తం లేని స్థానాన్ని, ఐశ్వర్యాన్ని, పచ్చదనాన్ని మూట కట్టుకుంటున్నాడు. అట ఉండకూడదు, అలాంటి నడిపింపు నీకు ఉండకూడదు, మనకు ఉండకూడదు. ఒక ఉపదేశంలో లేకపోతే అట్లాగుంటుంది మరి, ఒక నడిపింపులో లేకపోతే అట్లాగుంటుంది. కనుకనే లోతు దేవుని ఏర్పాటులో ఉన్నట్టుగా కనిపించలేదు, అతనేదో ఏర్పాటులో ఉన్నాడు. కనుకనే అతడు కనుమరుగయ్యి నష్టానికి గురయ్యి తన వంశావళి కూడా కొంచెం ఇబ్బంది పడినట్లుగా మనం చూస్తాం. దేవుని ప్రేమ అతను రక్షించినప్పటికీ, నీతిమంతుడికి తీర్చినప్పటికీ అతను ఏర్పరచుకుని నష్టపోయిన విషయాలు మనం చూస్తాం. మూడో మాటలో కూడా చూడండి, నిర్గమకాండములో ఒక మంచి మాట మీకు జ్ఞాపం చేస్తున్నా. నిర్గమకాండము లోకములో నుంచి దేవుడు ఏర్పరచుకున్నాడు ఒకటి, రెండోది లోకాన్ని ఏర్పరచుకున్నాడు లోతు, నష్టానికి కష్టానికి గురయ్యాడు. నిర్గమకాండ 32:4 వచనంలో ఏమని రాయబడి ఉంటుందంటే ప్రియులరా, గమనించారండి, ఇశ్రాయేలీలు మోషే లేని కాలమున, మోషే లేని సమయాన నాయకత్వం లోపించినప్పుడు, దేవుని యొక్క నడిపింపు లోపించినప్పుడు, నిరీక్షణ నిగ్రహమును కోల్పోయి ఒక విగ్రహాన్ని ఏర్పరచుకున్న అనుభవం వారి జీవితంలో, నిగ్రహము కోల్పోయింది, ఒక విగ్రహాన్ని చూడండి. 4 వచనంలో ఏమని రాయబడి ఉంటుందంటే, అతడు వారి యొద్ద వాటిని తీసుకుని పోగరుతో రూపమును ఏర్పరిచి దానిని పోతపోసిన దూడగా చేశాను. అప్పుడు వారు, ఓ ఇశ్రాయేలు, ఐగుప్తులో నుండి నిన్ను రప్పించిన నీ దేవుడు ఇదే. ఒక నాయకత్వము లేనప్పుడు, మోషే లేని సమయాన్ని ఎంత ఘోరం జరుగుద్ది, ఒక నాయకత్వం క్రింద ఉండని విశ్వాసి ఏర్పాట్లు చూడండి, ఒక పోగరుతో ఒక రూపాన్ని ఏర్పరిచి, చూసిరండి, పోగరుతో రూపాన్ని ఏర్పరిచి ఒక దూడ ఆకారం వచ్చిందంట. మీకు తెలుసుగా తరిపిగేద దూడ, తరిపిగేద దూడ అంతటి ఒక రూపాన్ని ఏర్పరిచి ఆ ఇస్రాయేలీలందరితో అంటారు కదా, ఓ ఇస్రాయేలు, ఐగుప్తు నుంచి నడిపించిన దేవుడు ఈ దూడే. వాళ్ళు ఏర్పరచుకున్నటువంటిది చూసారండి, వారి స్వచిత్తమును, వారి స్వచిత్తమును ఒక వారికి ఒక ఎబ్బెట్టుగా. ఏది దేవుడు, ఈ రోజున కూడా పనులు ఎక్కువైతే పనే దేవుడైపోయాడు చాలామందికి, సంపాదన ఎక్కువైతే సంపాదన దేవుడైపోయాడు. దేవుని స్థానములో సంపాదన, దేవుని స్థానములో ధనము, దేవుని స్థానములో లోకము, దేవుని స్థానములో మనుషుల ప్రేమ, ఇదేం చేస్తుందంటే ఒక నాయకత్వమునకు దూరం నడిపించుద్ది, ఒక ప్రమాదకరమైన పరిస్థితికి, దేవుని కోపమునకు, దేవుని చూసారండి ఉద్దేశం నుంచి తప్పించే ప్రమాదం. అందుకొరకే ఓ ఇశ్రాయేలు, యేసుప్రభు కూడా మార్కు సువార్త అండి 12:29 వచనంలో అంటారు చూసారండి, యేసుప్రభు ఒక మెస్సయ్యగా భూమి మీదకి ఆయన వచ్చి తిరిగి కదులుతూ, ఆయన మరి ప్రవచనాలు నెరవేరుస్తూ, ధర్మశాస్త్రాన్ని నడిపిస్తూ నెరవేరుస్తున్న సమయంలో, యూదులు కానీ శాస్త్రులు కానీ పరిశీలు కానీ ధర్మశాస్త్ర ఉపదేశకులు కానీ చూడండి, వీరంతా వారు ఈయన కాకుండా ఇంకొక మెస్సయ్యని చూస్తున్నారు. ప్రత్యక్షమైన యేసుక్రీస్తుని, యేసుక్రీస్తుని మెస్సయ్య అంటలేదు, వేరొక మెస్సయ్య కొరకు కనిపెడుతున్నారు, విమర్శల వర్షం కురిపిస్తున్నారు, అనుమానిస్తున్నారు. మార్కు సువార్త 12:29 వచనంలో ప్రభు అంటాడు ఏమని, నీ దేవుడైన ఆయన
ఆయన ప్రధానమైనది ఏంటంటే నీ దేవుడని యెహోవాను పూర్ణ హృదయముతో పూర్ణ మనసుతో పూర్ణ వివేకముతో పూర్ణ హృదయముతో నువ్వు ప్రేమించవలెనన్నది మొదటి ఆజ్ఞయున్నది అనే మాట అన్నప్పుడు ఓ ఇశ్రాయేలు వినుము. యేసుని దేవుడు వాక్యమును ఏది రక్షణో గుర్తింపు లేని సమాజం మధ్య మనం ఉంటున్నప్పుడు ఈయన సత్యదేవుడు సత్యమార్గము పాప విమోచన అని ఒక గుర్తింపు లేని సమాజం మధ్య ఉంటున్నప్పుడు ఓ ఇశ్రాయేలు వినుము. చాలా దినాల క్రితం ఒక సహోదరుడితో దేవుడు మాట్లాడాడని నాకు చెప్పాడు. ఏమనంటే ఓ ఇశ్రాయేలు విను అని మాట వినపడింది ఏంటండి అన్నాడు. మంచి మాటయ్యా అన్నాం. కొంతకాలానికి అతను చేసిన పని ఈ వాక్యం వింటే ఆయన కూడా అర్థమవుతూ ఉంటుంది. కొంత చిన్న బలహీనతల్ని ఆధారం చేసుకుని సంఘములు బేరసారాలు జరిపి మూట కట్టి కొంతమందిని బయటికి నడిపించడానికి చాలా ప్రయత్నం చేశాడు. నేను ఆ మాటకి ఇది గ్రహించుకోగలుగుతున్నాను. ఎందుకంటే ఆ మాట నాకు అంత క్రితం చెప్పిన మాట. అతను ఒక స్వరం వినపడిందని ఓ ఇశ్రాయేలు ఇనుము అన్నాడు. నేను బాగానే ఉంటున్నాను కదా, భాగాలు ఇస్తున్నాను వస్తున్నాను పరిశీలన లేకపోతున్నాను ఇంకా వినమంటున్నాడంటే అప్పుడు నాకు అర్థం కాలేదు. సరే ఏదైనా మంచిదే, జాగ్రత్తగా ఉండాలి మనం అని చెప్పాం. కానీ కొంతకాలం తర్వాత తన జీవితంలో అతను తీసుకున్న నిర్ణయం ఎలాంటిదంటే వేరొకట ఇశ్రాయేలీలు చూడండి ఉపదేశానికి వేరయ్యి దేవునికి వేరయ్యి చూడండి వారితో అంటారు ఓ ఇశ్రాయేలు వినుము ప్రభు అట్టి వారితో అంటున్నాడు. పూర్ణ హృదయముతో సమస్య వచ్చినా శోధన వచ్చినా ఎలాంటి పరిస్థితి వచ్చినా దేవునిని ఆరాధించాలి. చూసారండి, కాబట్టి లోతు ఏర్పరచుకున్నది లోకం నాశనం, అలాగే ఇశ్రాయేలులు ఏర్పరచుకున్నది ఒక రూపం. ఒక రూపాన్ని ఏర్పరచు పొగరుతో చేయబడినటువంటి ఒక రూపం. ఇంకొక మాట మీకు జ్ఞాపకం చేస్తాను, ద్వితీయోపదేశ కాండములో ఒకసారి వస్తే మరొక మాట మూడో మాటలో మనం చూస్తాము. 4:23 కావున నేను ఈ యోర్దాను దాటకుండా ఈ దేశములోనే చనిపోదును. 23 చదువుతున్నా, మీ దేవుడైన యెహోవాకు మీ దేవుడైన యెహోవా మీకు ఏర్పరిచిన నిబంధనను మరచి నీ దేవుడైన యెహోవానికి ఆజ్ఞాపించినట్లు. ఓ మాట చూడండి, ఇక్కడ దేవుడు దేవుని ప్రజలకు ఒక నిబంధన ఏర్పరిచారని. ఏర్పాటు ఎంత గొప్పదండి, ఆయన ఏర్పరచుకునే అనుభవాలు ఇక్కడ చూడండి. లోతు ఏర్పరచుకున్నది లోకం, మోషే లేని కాలమున ఇశ్రాయేలు ఏర్పరచుకునేది ఒక విగ్రహం. కానీ దేవుడు చెప్తున్న మాట చూడండి, ఇశ్రాయేలైన ప్రజలకు రక్షణ పొందిన నీకు ఒక నిబంధన. ప్రభు కూడా అంటారుగా బలలో పలికిన మాట, బలారాధన క్రమంలో విందు క్రమంలో సంచారం చేస్తూ దైవజనుడు పలికే ఒక మాట, ఈయన రక్తము నిబంధన రక్తం. నిబంధన ఇశ్రాయేలు పాత నిబంధనలో కూడా రక్తము లేకుండా ఎబ్రిపత్రికలు ఉన్నట్లుగా 9వ అధ్యాయంలో ఆయన నిబంధన రక్తము లేనిదిగా కాదు, రక్తము లేనిది కాదు. అంటే నిబంధన అనేది యజ్ఞాలు యాగాలు బలులు కట్టడాలు చట్టం. ఎందుకనంటే నీవు దేన్ని పడితే దాన్ని రూపించుకోకుండా దేవుని ఏర్పాట్లో ఉంటే నీకు ఒక చట్టం ఇచ్చాడు నిబంధన. దేవుని ఆత్మ నిబంధన అంటే దేవుని ఆత్మతో నువ్వు ఉంటావు, నిబంధన అంటే దేవుని రక్షణలో నీవు ఉంటావు, నిబంధన అంటే దేవుని చట్టములో నీవు ఉంటావు, దేవుని నడిపింపులో నీవు ఉండాలి, దేవుని ఆత్మలు నీవు ఉండాలి, దేవుని ప్రేరేపణలు ఉండాలి, దేవుని ఉద్దేశములు ఉండాలి, నీ పూర్ణ హృదయంతో దేవుని ఆరాధించాలి. ఉంటున్నారా మరి, అట్లా ఉంటున్నామా మనము? ఆలోచించేయండి, దేవుడు నీకు నిబంధన ఇచ్చాడు. నిబంధన అనగా యేసుక్రీస్తు ప్రభు, నిబంధన అనగా నీకు రక్షణ ఇచ్చాడు ఆయన. నువ్వు ఎక్కడో లోకంలోంచి వచ్చావు, మన అడ్రస్సు లోకం, మళ్ళీ ఆ లోకాన్ని చూచి ప్రేమించి లోతు తన జీవితంలో చూడండి. తనకు కారణం ఏంటంటే తనకి వెనక ఉన్న ప్రాసెస్ ఏమో మనకు తెలియదు, ఇంటికాడ పరిస్థితి ఏదో తెలియదు,
కానీ అతడు స్వచిత్తమును కన్నులెత్తి చూసిన అనుభవం. అరే కన్నులెత్తి ఒక మంచిదాన్ని చూడలేదు, కన్నులెత్తి ఇసాకును చూసినట్టు రెబ్బకమ్మ, కన్నులెత్తి కొన్ని కొన్ని అనుభవాలు చూశారు. ఈయనేంటి యోర్ధాన్ని చూశాడు, లోకాన్ని చూశాడు, ఇంత అనుభవం పొంది ఇంత పరిస్థితులు ఉండి. ఆలోచించేయండి, ఇస్రాయేలీలు ఐగుప్తు నుంచి వచ్చి శుచిక్రియలు చూసి అద్భుతాలు చూసి ఎర్ర సముద్రం దాటి మారు మనసు రక్షణ పొంది బాప్తిసం పొందుకుని, ఓ ఇస్రాయేలు నిన్ను రక్షించిన దేవుడు, నిన్ను నడిపించిన దేవుడు ఈ రూపమే. ఏ రూపం అది? మనం ఏర్పరచుకున్న రూపాలు ఏంటి? అందంగా ఉండాలనే రూపం, టెక్నాలజీగా ఉండాలనే రూపం, వారి వలె ఉండాలని వీరి వలె ఉండాలని, ఇవన్నీ ఇస్రాయేల్ రూపం కాదంటారా? కాబట్టి వాక్యము సెలవిస్తుంది అలా కాకుండా ఒక నిబంధన, ఒక చట్టం, ఒక నిబంధన, ఒక సత్యము. దేవుడు ఎంత గొప్ప దేవుడు! ఆజ్ఞలు లేకపోతే, చట్టము లేకపోతే మనము బలహీనులు అవుతామని బలహీన పరచబడకుండా చూడండి. ఆయన నిబంధన ఇచ్చి ఒక మాట చదువుతాను చూడండి. ఎందుకనంటే ద్వితీయోపదేశ కాండంలోనే 7వ అధ్యాయము 6వ వచనంలో ఇలా రాయబడి ఉందండి. ఏమనంటే, నీవు నీ దేవుడైన యెహోవాకు ప్రతిష్ట జనము, నీ దేవుడైన యెహోవా భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే నిన్ను ఎక్కువగా ఎంచి నిన్ను తన స్వకీయ జనముగా ఏర్పరచుకొనెను. ఎంత మంచి మాట అండి! ఇశ్రాయేలు ప్రజలను అలాగే నిన్నును ఆయన ఏర్పరచుకున్నాడు. ఎట్లా ఏర్పరచుకున్నాడంటే ఆయన స్వకీయ జనముగా, ఆయన సొంత ప్రజలు, దేవుని ప్రజలు, ఆయన సొత్తు, ఆయన ప్రజలు, ఆయన సొత్తు, ఆయన జనాంగం, ఆయన ఏర్పాటు. వాక్యం చెబుతుంది ప్రియులారా, ఏర్పరచుకున్న వారినంట దేవుడు అంట పోగు చేస్తాడంట. ఏర్పరచుకున్న వారంట వారు ఉద్దేశాలు వేరుగా ఉంటాయంట. దేవుడు విడిచిపెట్టడు, ఏర్పరచబడిన వారికి అది దొరుకుద్ది అని రోమపత్రికలు మనం చూస్తాం కదా. ఇశ్రాయేలు వెదుకున్నది ఏదో అది వారికి దొరకలేదు, ఏదో అది వారికి దొరకలేదు. ఏర్పాటు నొందిన వారికి అది దొరికెను. ఈరోజున మన భారతదేశము రక్షణలోనికి రావాలని ప్రయత్నాలు, ప్రార్థనలు అవండి. ఎంత మరి రక్షణలోనికి రాని ప్రజలను అడిగితే మరి వాళ్ళు ఏం చెబుతారు? మాకేం తక్కువ లేదు, ధనం ఉందని చెబుతారు. ధనము ఎవరైనా సంపాదించుకోవచ్చు, రక్షణ సంపాదించాలి. రక్షణ సంపాదించుకున్నవాడు ఈ లోకంలో ఉండగా ఒక జ్ఞానము కలిగి దేవుని రాజ్యాన్ని కలిగి ఉన్నాడని మనకు అర్థమవుతుంది. కాబట్టే వాక్యములో మనం చూస్తున్న ఈ మాటలను బట్టి మనం గ్రహించుదాం ప్రియులరా. పేతురు అందుకొరకే చెబుతాడు, ఆయన గారు మీ యొక్క పిలుపును, మీ ఏర్పాటును మరీ జాగ్రత్తగా నిత్యము చేసుకోండి. ఏర్పాటు ప్రజలు వారి యొక్క ఉద్దేశాలు వేరుగా ఉన్నట్టుగా మనం చూస్తాం. నిర్గమకాండము మరొక మాట 17వ అధ్యాయం 9వ వచనంలో అమాలేకుల మీద యుద్ధము చేయటానికి మోషే యెహోషువతో చెప్తాడు. ఏమనంటే, జనములలో కొంతమందిని యుద్ధము చేసేవారిని ఏర్పరచు. 9వ వచనంలో ఏర్పరచు అంటే సంఘములో ఎపప్రాలాగా ప్రార్థనలో పోరాడేవారు కావాలి, కుటుంబాలలో ప్రార్థన పోరాటము కలిగేవారు కావాలి. అమాలేకులు అనగా శరీర కార్యములు, శరీర సంబంధమైన స్వభావాలు, శరీర ఆశల మీద ఓ పోరాటము ఎవరో చేయరు. అద్భుతాల వలన అది జయము రాదు, చూచిక్రియల వలన జయము రాదు. మరి ఎలా వచ్చుందంటే ప్రార్థనలో పోరాడువాడు, ఎపప్రా వలె ప్రార్థనలో పోరాడే వారిని ఇశ్రాయేలీలు అంటే సంఘములో నుండి. మోషే నిర్గమకాండం 17వ అధ్యాయం 9వ వచనంలో ఆయన చెప్పిన మాట అదే. సంఘములో చూడు, ప్రార్థన ఏర్పరచాలి. నువ్వు చర్చకెళ్తే సరిపోదు ప్రియులరా, దేవుని సన్నిధిని ఒక ప్రార్థన నడిపింపుకి సిద్ధపడాలి. ప్రార్థన నడిపింపుకి సిద్ధపడాలి.
అందే చెప్తున్న మాట. ఏర్పరచబడాలి. ఒక ఆరాధనకు చాలామంది ఆరాధనకు పాటలన్నీ అయిపోయినాకు వస్తారు. బాధపడరు వారి జీవితంలో. వారిలో పోరాటం లేక స్తుతి ఆరాధన అయిపోయినాక మరంత వస్తారు. మరి కార్యక్రమాన్ని ముగించుకుని వస్తారు. వారు చేసే పనిలో ఆలస్యంగా వచ్చావు కాబట్టి నీకు ఒక 100 రూపాయలు కట్ చేస్తానంటే బహు బాధపడిపోతారు. దిగిన డ్యూటీ దిగిన టైంలో నేను లేట్గా దిగానని చెప్తారు. కానీ ఆరాధన పోగొట్టుకుంటారు, అభిషేకం పోగొట్టుకుంటారు, దేవుని సన్నిధిలోకి వచ్చి ఉల్లసించి మహిమరిచి దేవుని మహిమను పోగొట్టుకుంటారు, బాధపడరు. అందుకొరకంటే నువ్వు ఏర్పరచబడాలి. ప్రార్థనలో పోరాడేవాడు దేవుని ఆత్మ సంబంధమైనది ఏది నువ్వు పోగొట్టుకోకూడదు. యేసు ప్రభు వారు చెప్తున్నారు మాట. మార్త మరియలు ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళిద్దరిలోనే మార్త మరియలు సంఘాల్లో ఈ రెండు అనుభవాలు ఉంటాయి. ప్రతి కుటుంబంలో ఈ రెండు అనుభవాలు ఉంటాయి. విశ్వాస జీవితం రెండు అనుభవాలు ఉంటాయి. ఒకరు మార్త అనుభవం, ఒకరు మరి అనుభవం. మరియమును గురించి ప్రభువిస్తున్న సాక్ష్యం, మార్తమును గురించి ప్రభువిస్తున్న హెచ్చరిక. మార్త, నీవు అనేక పనులు నిమగ్నమయ్యి తొందరపడుతున్నావు, డిమాండ్ చేస్తుంది. అయ్యా నువ్వన్న చెప్పు ఆమెకి, నేను ఇంత పనిలో పరిచర్యలో సంపాదనలో మరి రకరకాల పరిచర్యలో నేను ఉన్నాను, మరియము చూడు నీ దగ్గర కూర్చుందని నిలదీసి మాట్లాడుతుందన్నమాట. అప్పుడు ప్రభు అంటాడు, విస్తారమైన పనుల్లో నీవు తొందరపడుతున్నావు. మరియా ఈ అనుభవం కావాలి ప్రియులారు. మరియా ఉత్తమమైన దానిని ఏర్పరుచుకుంది. ఒక నిత్య జీవమును, ఒక రక్షణను, ఒక క్రీస్తు ప్రభుని, ఆత్మ సంబంధమైన దానిని ఏర్పరచుకుంటూ తన జీవితంలో ఆత్మీయతను, నిత్య జీవనం పోగు చేసుకుంటుంది, గ్రహిస్తుంది, నిరీక్షిస్తుంది, కనిపెట్టుకుంటుంది, వింటుంది, నమ్ముతుంది. నమ్మాలి, విశ్వసించాలి. కాబట్టే వాక్యం సెలవిస్తున్న మాట, మీ పిలుపును, మీ ఏర్పాటును రూఢిపరచుకోండి, నిశ్చయపరచుకోండి. నిశ్చయం చేసుకుంటే నీకు ఆశీర్వాదం లోతు వలె ఉండొద్దు. లోతు లోకాన్ని మూట కట్టుకున్నట్టు ఉండొద్దు. ఇస్రాయేలు వలె తొందరపడొద్దు. ఇస్రాయేలు ఒక విగ్రహాన్ని, రూపాన్ని రూపించి ఈ నీవే మా దేవుడు అని అంటారు. అలాగే మరి యపప్ర వలె సేవలో ఉండండి, నడిపించబడండి. ఈ మాటలు వినుస్తున్న మీరు దేవుని ఏర్పాట్లో ఉండాలని, అట్టి ఆత్మ అట్టి రక్షణ పొందాలని ప్రార్థిస్తూ దేవుడి మాటలు దీవించునుగాక. ఆమెన్.